అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన ఓమిని జలాంతర్గామి గాలింపు చర్యల్లో కీలక ముందడుగు పడింది కెనడాకు చెందిన పెట్రోలింగ్ విమానం పీ త్రీ నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది విమానంలోని సోనార్ వ్యవస్థ శబ్దాలు గుర్తించిన నేపథ్యంలో అధికారులు గాలింపు చర్యలను రీలోకేట్ చేశారు గురువారం తెల్లవారుజాము నుంచి నాటికి మాత్రమే జలాంతర్గామిలో సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది దీంతో రక్షక దళాలు విరామం లేకుండా జలాంతర్గామి కోసం గాలిస్తున్నాయి ఎనిమిది రోజుల సాహస యాత్రలో భాగంగా టైటానిక్ శకలాలను చూసేందుకు బిలియనీర్లు హమీష్ హార్డింగ్ షాజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ మరో ఇద్దరు సముద్ర గర్భానికి వెళ్లారు ఆదివారం ఉదయం ఆరు గంటల సమయాన సాగరంలో ప్రవేశించిన గంట నలభై ఐదు నిమిషాల్లోనే సబ్నరైన్తో సంబంధాలు తెగిపోయాయి దాన్ని గాలించేందుకు అమెరికా కెనడాలు పెట్రోలింగ్ విమానాలు నౌకలను రంగంలోకి దించాయి